దేశంలో మళ్ళీ ఎన్నికల ఫీవర్ మొదలైంది ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు ఆల్రెడీ షెడ్యూల్ ఖరారైంది ఒక రకంగా మార్చిలో జరగాల్సిన ఎన్నికలు మార్చి ఇరవై ఆరు ఆరున జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడడం అలాగే ఈ లాక్డౌన్ కారణంగా ఈ కరోనా కారణంగా మొత్తం మీదకే ఇప్పుడు మళ్ళీ ఈ నెలలోనే జూన్ నెలలో మొత్తం పంతొమ్మిదో తేదీన ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం పద్దెనిమిది స్నాన స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి అదే రోజు జూన్ పంతొమ్మిదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్ లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది తాజాగా ఈ ఎన్నికల షెడ్యూల్ని ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది ఎందుకంటే మొన్నటి వరకు ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది ఎట్టకేలకు ఇప్పుడు షెడ్యూల్ అయితే విడుదల చేసింది అయితే వాస్తవానికి మార్చి ఇరవై ఆరున మొత్తం ఖాళీ అయిన అప్పుడు యాభై ఐదు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే ముప్పై ఏడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి కాబట్టి మిగిలిన పద్దెనిమిది ఎన్నికలకు కూడా పద్దెనిమిది స్థానాలకు కూడా ఇరవై ఆరునే ఎన్నికలు జరగాలి మార్చి ఇరవై ఆరున కాకపోతే అవి వాయిదా పడ్డం ఎందుకంటే గుజరాత్ అలాగే ఏపీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చెరో నాలుగు స్థానాలు స్థానాలకు అలాగే రాజస్థాను మధ్యప్రదేశ్లో చెరవు మూడు స్థానాలకు అంటే ఆరు స్థానాలు నాలుగు నాలుగు ఎనిమిది స్థానాలు అలాగే జార్ఖండ్లో రెండు స్థానాలు మణిపూర్ అలాగే మేఘాలయాలో ఒక్క స్థానానికి మొత్తం పద్దెనిమిది స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి శాసనసభ్యులే ఓటర్లుగా ఉంటారు మెజార్టీ సీట్లు వైసీపీయే ఉంది కాబట్టి సహజంగా వైసీపీయే గెలవబోతుంది అనేది కూడా ఇంక అందరికీ తెలిసిన విషయమే వైసీపీ తరపున రాజ్యసభకు పిల్లి సుభాష్ చంద్రబోసు అలాగే మోపిదేవి వెంకటరమణ ఆళ్ల అయోధ్య రామరెడ్డి పరిమల్ నత్వాని ఈయన అంబానీ మనిషి దగ్గరుండి ఆయన రికమెండ్ చేశారు కాబట్టి ఆయన కేటాయించి వీళ్ళు పోటీ చేస్తున్నారు వీళ్ళు నలుగురు కూడా ఎన్నికవుతారు రాజ్యసభకు అని చెప్పడంలో సందేహం అవసరం లేదు అలాగే తెలుగుదేశం పార్టీ గెలిచినా గెలవకపోయినా సరే ఒక అభ్యర్థిని మాత్రం బరిలోకి దింపింది వరల రామే గారిని ఎందుకంటే గతంలో కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చారు కాబట్టి కానీ వెళ్ళలేదు మరి ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది ఒక ఉత్కంఠగా అయితే మారింది అంటే ఎక్కువ రాజకీయ విశ్లేషలు చెబుతున్న పరిస్థితి మాత్రం వాళ్ళు నలుగురు ఎన్నికైపోతే వరల రామే గారికి కష్టమే కానీ మరి ఎందుకు బరిలోకి దించారు ఏంటి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏంటి చంద్రబాబు గారి స్ట్రాటజీ ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది టీడీపీలో పోటీ టీడీపీ పోటీలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏకగ్రీవం కాలేదు ఒకవేళ టీడీపీ పోటీలో లేకపోతే ఏకగ్రీవం అయ్యి ఉండేవి ఎన్నికలు కూడా సో మరి ఏకగ్రీవం కాకుండా ఉండడానికి ఒక మరి టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపిందా ఏంటి అని తెలియదు మొత్తానికి రాజ్యసభ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నెల పంతొమ్మిదో తేదీన పద్దెనిమిది స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి